నాకు అన్నీ కాదు, నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళు. ఇంక చూడు, అసలు నేను గిల్లీ అప్ట్ అయిపోతున్నా, నీతో కలిసి ఆడితే ఇంక అప్పుడు అడుగు. హలో, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్టీ గేమర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక చిన్న ఫ్రాంక్ గాయస్. నేనైతే ఒక చిన్న ఎడిట్ చేశాను, నా ప్రొఫైల్ అనేది ఎడిట్ చేసి గ్రాండ్ మాస్టర్కి వెళ్ళినట్టు మా ఫ్రెండ్కి వాట్సాప్లో సెండ్ చేశాను బ్రో. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, హీరో ఆర్ఆర్టీ 7 అని తను మా గిల్డ్ పర్సన్, తనకైతే సెండ్ చేశాను అది. ఓకే, మా ఇద్దరి మధ్య జరిగిన కాల్ అనేది రికార్డ్ చేశా గాయస్, రికార్డ్ చేసిన రికార్డ్ అనేది ఇప్పుడు మీకు ప్లే చేస్తా, వినండి. విని ఎలా ఉందో మీరే చెప్పాలి. ఓకేనా గాయస్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మరి. ఓకే, ఇప్పుడు ఆడియోని అయితే వినండి. హలో మ్యాన్, చెప్పు అన్న. ఏంటన్నా వాట్సాప్ ఓపెన్ చేయట్లే, నీకోసం కూడా పంపించా చూడు. ఓకే, 1 సెకండ్ చూస్తున్నాను. ఏం రాలేదు కదా? డేటా అని చెప్పి చూడన్నా, మ్యాన్ అసలు సారీ, ఆన్లైన్ లో చూపించట్లే. నీకా ఏమైంది? సిగ్నల్ లేదు, దానికి తోడు కరెంట్ కూడా లేదు. సూపర్ కదా. సార్ చేస్తున్నా ఒక్క నిమిషం. అమ్మనే అమ్మా, ఎప్పుడు వెళ్ళిపోయావు? లాలన్న అసలు అన్న, బ్రహ్మ మన వాళ్ళు ఎవరికి తెలియదన్నా, చూస్తే దడుచుకుంటారు అసలు. నైటే కదన్నా పుష్ చేయనని చెప్పు, అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయావన్నా. ఎన్ని ఎన్ని అవర్స్? అదే మ్యాజిక్ మరి, ఆ మాత్రం లేకపోతే ఎలాగ యూట్యూబర్ అంటే ఆ మాత్రం ఉండాలిగా. ఎన్ని అవర్స్ పట్టింది? అంత ఎగ్జాక్ట్ గా కౌంట్ చేయలే, నైట్ అంతా ఆడుతూనే ఉన్నాం. ఎందుకయ్యా కళ్ళు అన్ని పోతాయ్యా ఎందుకు? కామెడీ చెప్నా, నైట్ నువ్వు వెళ్ళిపోయావా? నాకు నువ్వు అంత తొందరగానే వెళ్ళిపోయావు నైట్. అవును, ఛార్జ్ చేయగానే వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒక మ్యాచ్ ఆడాం. అయినా గ్రాండ్ మాస్టర్ ఏంటన్నా నువ్వు అసలు? చెప్పేది నువ్వు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒక మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్ లో మా ఆపోజిట్ మా నన్ను కిల్ చేసేసారు. ఇంతలో మన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే అయిపోయా. బోర్ కొడుతుంది. రీసెంట్ ప్లేయర్స్ లో 3 కనబడుతున్నారు. నన్ను కిల్ చేసిన వాళ్ళు ఒకడు ఉన్నాడు, వాళ్ళు 3 ఆడారు. ఓకే, సరే జాయినింగ్ రిక్వెస్ట్ ఎడదాం చూద్దాం అనుకుని జాయినింగ్ రిక్వెస్ట్ ఎడితే యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు తాడేసా ఇంకా? వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ హిందీ మనకి హిందీ ఏదో కొద్దిగా తప్ప ఇంకేం రావుగా. అవును, ఏదో అలా అలా మేనేజ్ చేసి ఇంగ్లీష్ హిందీతో వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఒక ప్లేయర్ కావాలి స్క్వాడ్ కి, 3 ఆడుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. సరే నేను పుష్ చేస్తా అన్నా. మరి మరి వాళ్ళు అడిగారు ముందే, మా నైట్ అంతా ఆడతారా, మధ్యలో వెళ్ళిపోతే కదా ఇబ్బంది అయిపోయి అది అని. వాళ్ళు ఏదో లాంగ్వేజ్ లో చెప్తే నాకు ఏదో అర్థమైంది. అయినా ఏమ్మా అలాగే ఏదోలాగా స్క్వాడ్ పుష్ చేసాం. ఏమ్మా పొద్దున్న కానీ అన్న సూపర్ ఆడారన్న వాళ్ళు. నాదేముంది కానీ అసలు పొద్దు పొద్దున్నే ఫోన్ చేసి ఏంటన్నా ఎంత ట్విస్ట్ ఇచ్చా? అయ్యో బాబో, ఏంటన్నా ఈ ఫోటోలు? అయినా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావన్నా. నైట్ నువ్వు ఉంటే బాగుండేది, ఛార్జింగ్ లేదు కరెంట్ లేదు అనుకొని వెళ్ళిపోతావు నువ్వు అక్కడ మాట్లాడితే. నీకు తెలుసు కదా మనం కలిసి ఆడతాం ఎప్పుడు, నన్ను చీట్ చేసావు తెలుసా? చెప్పకుండా అక్కడ వెళ్ళిపోయావు. ఇంకా ఎవరెవరు హిందీ వాళ్ళని? 3 మన తెలుగు మనల్ కాదు, 3 మనల్ కాదు అన్న. ఇది చాలా దారుణం అన్న. మనవాళ్ళు ఇంకా ఎవరు చూసినట్లేరన్నా. లేదంటే వాటికి నేను అనుకున్నా, అరే వీళ్ళు ఖచ్చితంగా ఫోన్లు చేసేస్తారా అనుకున్నా. అన్నా నా డబల్ కార్డులు అండ్ నోర్ ర్యాంక్ డ్రాప్ కార్డులు మొత్తం ఆడేసా. నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళో చెప్పు. నాకు అన్నీ కాదు, నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళో. ఇంకా చూడు, అసలు నేను గిల్లీ అప్ట్ అయిపోతున్నా, నీతో కలిసి ఆడితే ఇంకప్పుడు అడుగు. అన్నా కామెడీ అన్నా గాయస్, పిచ్చా కామెడీ గాయస్, ఇది బిగ్ లాల్. అసలు తను అయితే పూర్తిగా నమ్మేసాడు అండ్ కాల్ కట్ చేసాడు. నేను నెక్స్ట్ కాల్ చేస్తున్నా సరే లిఫ్ట్ చేయలే. 3 టైమ్స్ కాల్ చేసా లిఫ్ట్ చేయలే. 4th టైం మెసేజ్ చేసా వాట్సాప్లో, మ్యాన్ లిఫ్ట్ చేయ మ్యాన్. ఒక విషయం చెప్తాను, అది విన్న తర్వాత ఏదో లెఫ్ట్ అయిపోతే అయిపోదు కానీ లిఫ్ట్ చేయని చెప్పి కాల్ చేసా గాయస్. అప్పుడు లిఫ్ట్ చేశాడు. ఆ ఆడియో ఇప్పుడు వినండి. హలో చెప్పన్నా. అన్నా ఏంటన్నా? అన్నా ఇది ఫ్రాంక్ అన్నా. ఏంటి ఫ్రాంక్ అన్నా, నీ మీద చిన్న ఫ్రాంక్ చేసా. అది అది అంతా ఎడిటింగ్ ఫోటోలు. ఏ నీకు ఇంకెవడో దొరకలేదా? నీ చేతనే బాగుంటది అన్నా. గిల్లు ఇంకెవరో దొరకలేదు ఏంటన్నా? పొద్దు నేను దొరికానా నీకు? నీకేదైనా బాగుంటది అన్నా, ఇంకెవరికైనా బాగోదు, అందుకే నీకే చేసా. మా ఫోటోలు చూసి నిజంగా వెళ్ళిపోయావు అనుకున్నా నేను. అని నేను నిజం అనుకున్నా కదా, సీరియస్ నీకు కోపం వచ్చింది కదా. అమ్మో నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అనుకున్నా.
అయ్యో నువ్వు అయితే అంత సీరియస్ తీసుకుంటావు అన్నా, మన గిల్ల ఇంకెవడైనా లైఫ్ ఏంటంటే నేను కాకపోతే మనోడు అన్న ఇల్లు అనుకుంటాడు. నాకు అసలు చెప్పకుండా ఒక్కడికి వెళ్ళిపోయా. అసలు నేను ఈవినింగ్ ఎప్పుడో ఆన్లైన్ లోకి వచ్చాను, ఇంక వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ నైట్ వచ్చి వెళ్ళిపోయాను. ఈ గ్యాప్ లో గ్రాండ్ మాస్టర్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. లాల్ బిగ్ లాల్ నాకైనా ఉండాలి కనీసం బుద్ధి. ఈడ అసలు హిస్టరీ వెళ్తే ఎలా అనుకున్నా. అసలు నేను మా జీవితం నేను నమ్మేసాను. ఈడ అసలు హిస్టరీ లాల్ అన్న, నిజంగా నువ్వు నువ్వు ఈ రేంజ్ లో నమ్ముతావని నేను అనుకోలేదన్నా. నీకు ఇంకెవరు దొరకలేదా గిల్లో? లేదు ఇంకా నేను దొరికాను నీకు. బిగ్ లాల్, వద్దు చూడు చూడు వీడియో అప్లోడ్ చేస్తా చూడు. ఏంటి చేసేది, కాపీ స్ట్రైక్ వేస్తా నాకు. వద్దు పొద్దున్న బకరా కన్నా దొరికాను నేను. నా చేతిలో బకరా అయిపోయిన గిల్మెట్. చూసారు కదా గైస్, ఇదే వీడియో. వీడియో అయితే ఇంకా ఉంది, కానీ ఎందుకో మనకి ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పి నేను వీడియోని అయితే ఎండ్ చేసేసాను. ఇప్పటికే కొంచెం లెంతీ అయింది గైస్, 6 మినిట్స్ దాటిపోయింది. ఓకే, ఇంకా వీడియో ఎక్కువ లెంతీ లేకుండా ఎండ్ చేసేద్దాం. వీడియో ఎలా ఉందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి. వాడైతే పూర్తిగా నమ్మేశాడు గైస్, నిజంగా బిగ్ లాల్ ఇది. ఓకే గైస్, ఓకే ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మరి ఒక్కసారి మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్, అందరికీ బాయ్.